Hi, hello everyone. I am back after a long time with the Brahmastra review. So, Brahmastra, another big film from Bollywood industry. Brahmastra arena chudadam jarigindi. First off, aithe Ranbir Kapoor, Shivaga, Alia Bhatt, Ishaga, Nagarjuna, Anishga, and Shahrukh Khan. వీళ్ళందరూ కూడా నలుగురి పర్ఫార్మెన్స్తో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అసలు అయిపోయినట్టే అనిపించదు, మనం స్టోరీలోకి వెళ్ళిపోతూ ఉంటాము డీప్గా. చాలా బాగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఎంటర్ అయినాక, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎంటర్ అయినాక మాత్రం కొంచెం స్టోరీలో పట్టు తగ్గింది. పట్టు తగ్గి గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగా పెట్టారు, విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు సినిమా. కాకుంటే సెకండ్ హాఫ్లో డ్రాగింగ్ ఎక్కువైంది, డ్రాగింగ్ బాగా డ్రాగ్ చేశాడు స్టోరీని. అంత డ్రాగింగ్ అవసరం లేదు, ఎడిటింగ్ కూడా మిస్ అయింది సెకండ్ హాఫ్. ఎడిటింగ్ అనేది సరిగా లేదు, ఇది ఒక మైనస్ సెకండ్ హాఫ్కి. ఈ సెకండ్ హాఫ్ డ్రాగింగ్ వల్లనే సినిమా జస్ట్ యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్గా అనిపిస్తుంది సినిమా చూసిన వాళ్ళకి. క్లైమాక్స్లో కూడా నార్మల్ ప్రేక్షకుడికి క్లారిటీ ఇవ్వలేకపోయాడు, నార్మల్ ప్రేక్షకుడికి క్లారిటీ తగ్గదు క్లైమాక్స్ చూసిన తర్వాత. ఒక యావరేజ్ ఆడియన్కి, కొంచెం క్లెవర్ ఆడియన్కి మాత్రమే అర్థమవుతుంది. నార్మల్గా విలేజ్ ఆడియన్స్కి క్లైమాక్స్ అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ డ్రాగింగ్ తప్పిస్తే సినిమా మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్రహ్మాస్త్ర సినిమాని ఇండియన్ అవెంజర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇండియన్ అవెంజర్స్ ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అవెంజర్స్ రేంజ్లో సినిమాని తీయగలిగారు. ఓవరాల్గా మ్యూజిక్ అయితే ఒక మోస్తారుగా బాగుంది, కొంతవరకు బాగుంది. బీజిఎం సరిపోలేదు, పాటలు బాగున్నాయి. రణబీర్ యాక్టింగ్ బాగుంది, అలియా యాక్టింగ్ బాగుంది, అందరు యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ, దిస్ ఇస్ మై రివ్యూ. జై హింద్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.